లేదా కార్యక్రమాలు కావచ్చు మేము చేస్తున్న రియల్ ఇతర యాక్టివిటీస్ కావచ్చు ఏదైనా సరే మేము ఏం చేశాము అనేది చెప్తున్నాము. వాళ్ళు ఏదైనా అంటే దాన్ని తిప్పి కొట్టడానికి మాట్లాడుతున్నాం. మేము ఏం చేస్తున్నాము దీన్ని ఎలా కొనసాగిస్తున్నామో చెప్తున్నాం. అంటే ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. ఆ వైపు వాళ్ళు ఏదన్నా ఒక క్లారిటీతో కూడిన ఒకటన్నా చెప్తున్నారా? ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఇదిగో నేను ఇది చేస్తానని చెప్పాలి, ఆయన చేయలేదని చెప్పాలి, నేను గతంలో ఇది చేశానని చెప్పాలి, ఆయన చేయలేదు కాబట్టి నాకు ఏంటి నేను ఇది చేస్తానన్నా చెప్పాలి. ఇదేమన్నా వాళ్ళు మాట్లాడుతున్నారా? ఒకడు పద్దం లేస్తే ఎంతసేపు బాబాయి గొడ్డలి ఇది ఒకటి ఎత్తుకొని తీరేదిగుతారు, ఇంకోరే చెల్లెళ్ళు ఎందుకు లేరని ఇంకోడు వచ్చేసి Z+ సెక్యూరిటీ లేకపోతే నా ప్రాణాల హాని ఇంకోడు పెట్టుకుంటాడు కొడుకు. ఇక్కడ ఇంకా అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడితే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్ బ్యాచ్లు బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు, కత్తులతో పొడుస్తారు అంటాడు. అసలు వీళ్ళు ఎవరన్నా అసలు నువ్వు పిఠాపురం పోవడానికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 ఏళ్ళు ఓ పార్టీ పెట్టుకుని ఓ దుకాణం పెట్టుకుని ఆయన సబ్సిడీ కింద నడిపి ఇంత కష్టపడాలన్నా? నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలనో చెప్పండి, నన్ను ఎట్టో అట్లా ఎన్నుకోండి నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. ఈరోజు మొత్తం మీరు రాజకీయ చిత్రపటం చూస్తే వచ్చే ఎన్నికలు ఈ 40 రోజులు వచ్చే ఎన్నికల్లో క్లారిటీతో కనపడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా అజెండా క్లారిటీతో కనపడుతుంది. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు, మమ్మల్ని అనడానికి కనపడక అస్సలు పొద్దుబోనివన్నీ లేనివి అభూత కల్పనలు ఇంతకుముందు మీరన్న వాటికి సంబంధించింది కానీ లేదంటే ఈ వ్యవస్థ బాగాలేదు అది బాగాలేదు ఇక్కడ ఇది లేదు ఇక్కడ రౌడీ చెప్పలేదు. ఈరోజు ఆ పత్రికలు చూస్తుంటే రోజు ఎక్కడెక్కడ విషయం అంతా కూడా కక్కడం అనేది కనపడుతుంది తప్ప వాస్తవాన్ని మీరు డిపెండ్ అయ్యి రాయడం లేదు. రెండవది నువ్వు అల్టిమేట్గా నువ్వు ప్రజలు నిన్ను ఏ బేసిస్ మీద నిన్ను ఎన్నుకోవాలని చెప్పడానికి నువ్వేం చేస్తావనేది చెప్పట్లా, అంటే చెప్పడానికి ఏం లేదు. కాబట్టి బూతులు తిట్టడము లేదా ఇంకొకటి చేయడము, ఇప్పుడు ఈసీకి ఏదో కంప్లైంట్లు ఇవ్వడం, ప్రెజర్ తెప్పించడము, ఇంకొకటి దాన్ని ఏమంటాం ఇవన్నీ చూపించి ప్రజలను ఈయనొద్దు కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండిని అడ్డంగా ఒక అప్పీల్ చేయడము తప్ప మేము స్పష్టంగా ఇది చేయగలము చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదంటే ఒక్క మాట అంటే ఒక్క పాయింట్ మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. ఆఖరుకు వాళ్ళు చెప్పుకున్న ఏదో అక్కడక్కడ పాసింగ్ దీనిలాగా చెప్తున్న హామీలన్నా గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఏమి చెప్పడానికి కూడా ఏం లేదు, మొత్తం దివాళా తీశారు. ఎన్నికలంగా నామినేషన్లు ముదులుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానా అగసాట్లు పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటమి అనేది కంప్లీట్గా మునిగిపోయింది. ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది. వాళ్ళు కంప్లీట్ దివాళా తీసిపోయారు అనేది మా అభిప్రాయం. నేను ఇంతకుముందు నా దాంట్లోనే అనిసింది వాళ్ళు మొదలు పెట్టిన అందులో ఒకరేమో పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, అక్కడ ఎన్నికలు వచ్చేంతవరకు తెలంగాణ నేను పెట్టిన గడ్డ కాబట్టి అక్కడే నేను పూర్తి ఇది ఉంటానని అక్కడ ఉండి అక్కడి నుంచి సడన్గా మాయమైపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో ఆ స్టేట్కి నా జీవితం అంకితమని ఎందుకు వదిలేశారో ఆమె ఎక్కడా చెప్పలే, సంజాయిషి ఇవ్వలే. సరే ఏదో ఒక నేషనల్